మత్స్య కళాశాల దేశానికే ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాన శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం పెబ్బేరులోని పివి నరసింహారావు పశు వైద్యశాల ఆధ్వర్యంలోని మత్స్య కళాశాలలో 4.28 కోట్లతో నిర్మించిన బాలుర హాస్టల్ భవనాన్ని, 2.18 కోట్లతో నిర్మించిన మెస్ భవనాన్ని మంత్రితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎంపీ రాములు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పెబ్బేరులో కళాశాల రావడానికి నిరంజన్ రెడ్డి కృషి చేశారని అన్నారు. కేబినెట్లో చర్చించి ముఖ్యమంత్రి చేత ఒప్పించి కళాశాల మంజూరుకు కృషి చేశారని అన్నారు. భవిష్యత్తులో కళాశాల అభివృద్ధికి ఇంకా కృషి చేస్తామని అన్నారు. ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి ఆంధ్రప్రదేశ్లో ఫిషరీస్ కళాశాల ఉండడం, మనం కూడా ఒక కొత్త కళాశాల నిర్మాణం చేసుకోవాలని ఆ రోజు క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నప్పుడు అసలు ఈ కాలేజీ ప్రాంతానికి రావడం అది పూర్తిగా మంత్రివర్యం నిరంజన్ రెడ్డి గారికి తగ్గుతుందని చెప్పి తెలియజేస్తాను. ఎందుకంటే ఆ రోజు క్యాబినెట్లో చర్చ జరిగినప్పుడు 4 జిల్లాల్లో వాళ్ళు అడిగినప్పటికీ ఇక్కడ పెబ్బేరు ప్రాంతంలోనే రావాలి, ఈ వనపర్తిలోనే రావాలని మరి ఆ రోజు నిరంజన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళడం, టెంపరీగా ఒక 100 మంది స్టూడెంట్స్ ఉన్న వాళ్ళకు కూడా నేను టెంపరీ ఏర్పాటు కూడా చేసుకుంటా అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చి దీనికి బ్రహ్మాండమైనటువంటి స్థలాన్ని కూడా నేను చూసి పెట్టిన కాబట్టి ఇక్కడ రావడం మంచిదవుతుందని చెప్పి ఆ రోజు వారి యొక్క పట్టుదల వల్లనే కాలేజీ వచ్చిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రెండోది ఇంత బ్రహ్మాండమైనటువంటి లొకేషన్, సరే ఇక్కడ డెవలప్మెంట్ పూర్తయిన తర్వాత అన్నీ కనిపిస్తాయి, ఎందుకంటే ఇప్పుడు మనం లోపల చూస్తుంటే రోడ్ కనెక్టివిటీ బాగలేదు. కరోనా వ్యాక్సిన్ వేయించడంలో ప్రజాప్రతినిధుల పాత్ర ఎంతో ఉందని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు. మంగళవారం వనపర్తి పట్టణంలోని 3వ, 16వ, 17వ, 18వ వార్డులలోని వ్యాక్సినేషన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని, జిల్లాలో సెప్టెంబర్ 16 నుండి 20 వరకు సుమారు 45,000 మందికి వ్యాక్సినేషన్ చేసినట్లుగా తెలిపారు. ఈ ఒక్కరోజే సుమారు 9,000 పైచిలుకు మంది వ్యాక్సిన్ వేయించుకున్నారని కలెక్టర్ సూచించారు. ప్రతి గ్రామంలో ఇంటింటికి తిరిగి కరోనా వ్యాక్సిన్ వేస్తున్నట్లు తెలిపారు. వనపర్తి జిల్లాలోని 5 మున్సిపాలిటీలలో 89 సబ్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. क्योंकि जो बाहर जा रहे वैक्सीनेटेड है मगर वायरस रहता बॉडी में जी, उनकी वजह से ज़ईफ़ लोगों के आने के चांसेस ज्यादा रहते, समझ में आया? समझा रहे मैडम, समझा के बुला लेता है दलाल। आप लोग सब आपके घर में जो भी ज़ईफ़ लोग है 18 साल से जो ज्यादा है सबको डराना है। हाँ, इसमें बुखार बुखार भी नहीं आया, आया तो भी डोलो डाल लेना, खत्म हो जाता है, पता भी नहीं चलता। గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆదేశాల మేరకు జిల్లాలో స్పెషల్ వ్యాక్సినేషన్ కోవిడ్ 19 వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ అనేది 16వ తారీఖు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మనం ప్రతి మున్సిపాలిటీలో ఉండే వార్డు వారీగా కూడా అంటే నా 5 మున్సిపాలిటీకి సంబంధించి 80 వార్డులలో కూడా ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించుకోవడం జరుగుతుంది. దీంతో పాటు సబ్ సెంటర్ వైజ్ పిహెచ్సిలో ఉండే సబ్ సెంటర్ వైజ్ కూడా 89 రూరల్ సబ్ సెంటర్లో కూడా హ్యాబిటేషన్ వైజ్ డిపిఎస్ మరియు హ్యాబిటేషన్స్ కవర్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు నిన్నటి వరకు మనం లెక్కలు చూసుకుంటే 45,000 వరకు మనం కవర్ చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఫస్ట్ డోసెస్లో 38,000 మందికి, అదేవిధంగా మిగతా 8,000 మెంబర్స్ సెకండ్ డోస్ వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనం గ్రామస్థాయి అధికారులు, ముఖ్యంగా అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, అదేవిధంగా ఏఎన్ఎం వ్యాక్సినేటర్గా అండ్ గౌరవ ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్జీలు, అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో మనం చూసుకుంటే వార్డ్ సభ్యులు, కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ భాగస్వామ్యం, అదేవిధంగా ఓవరాల్ సూపర్విజన్గా మనం చైర్పర్సన్స్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా దీంతోపాటు అన్ని డిపార్ట్మెంట్స్ కూడా, ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్ దే ఆర్ టేకింగ్ కేర్, వాళ్ళు మొత్తం వ్యాక్సినేషన్ తీసుకురావడం, కోల్డ్ చైన్ మేనేజ్మెంట్ పాటిస్తూ, కోల్డ్ వ్యాక్సినేషన్ ప్రోటోకాల్ పాటిస్తూ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి కేసెస్ కూడా మనకి అడ్వర్స్ కేసెస్ నమోదు కాలేదు. మా విజ్ఞప్తి ఒకటే, ప్రతి ఒక్కళ్ళు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు దయచేసి మీ దగ్గరలో ఉండే వ్యాక్సినేషన్ సెంటర్కి వచ్చి వ్యాక్సినేట్ చేయించుకోవాలనేది మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అన్ని సెంటర్స్లో కూడా డిఎంహెచ్ఓ గారు, అదేవిధంగా వాళ్ళ సిబ్బంది అన్ని కూడా టైం టు టైం, మినిట్ టు మినిట్ మానిటర్ చేస్తూ ఎక్కడైనా షార్టేజ్ ఉన్నా ఇమీడియట్గా అక్కడ వ్యాక్సిన్ పంపించడం జరుగుతుంది. గౌరవ ప్రజాప్రతినిధులు కూడా నా ధన్యవాదాలు, ఎందుకంటే చాలా యాక్టివ్గా వార్డ్ సభ్యులు కానివ్వండి, కౌన్సిలర్స్ కానివ్వండి అండ్ గౌరవ సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్, వీళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ 4 రోజుల్లోనే మనం 45,000 పాపులేషన్ కవర్ చేయడం జరిగింది. ఈ రోజు వరకు కూడా 12 o'clock ఫిగర్స్ మనం చూసుకున్నా కూడా 9,000 ఆడ్ మెంబర్స్ ఆల్రెడీ వ్యాక్సినేట్ చేయడం జరుగుతుంది. సో టార్గెట్ మేరకు అన్నీ కూడా కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వ్యాక్సినేషన్ సెంటర్స్ని సందర్శించి వాళ్ళు వ్యాక్సినేట్ చేయించుకోవాలనేది మా విన్నపం. మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంచేందుకు మత్స్యకార అభివృద్ధి పథకం చేపట్టి ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేయడం జరిగిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లాలోని కానేపల్లె పరిధిలో గల శంకర్ సముద్రం చెరువులో ప్రభుత్వం 100% ఉచితంగా అందజేసిన 480,000 చేప పిల్లలను, 120,000 రొయ్యలను చెరువులో వదిలారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని మంత్రి మాట్లాడుతూ, సమైక్య రాష్ట్రంలో కుల వృత్తుల నిరాధారణతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ధ్వంసమైందన్నారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రభుత్వం సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా 2014 నుంచి ఉచిత చేప పిల్లల విడుదల కార్యక్రమం చేపడుతుందన్నారు. విపరీతమైనటువంటి మత్స్య సంపదకు ఇవాళ తెలంగాణ నిలయమైంది. భారతదేశంలో మంచినీళ్ళలో పెరిగేటువంటి చేపలు అత్యధికంగా వస్తున్నటువంటి ప్రాంతం ఇవాళ తెలంగాణ, దేశంలోనే రికార్డ్. ఇతర ప్రాంతాల్లో వచ్చేటువంటి చేపలు సముద్ర తీరం ఉండేటువంటి జిల్లాలలో సముద్రం నుంచి వస్తాయి ఎక్కువ. కానీ నాణ్యత రీత్యా ప్రజలు ఇష్టపడేటువంటి దాని కోణంలో చూసినప్పుడు మంచినీటి చేపలు అనేటువంటివి ఏవైతే చెరువులలో, గుంటలలో, రిజర్వాయర్లలో ఈ చేపలు పెరుగుతున్నాయో, రొయ్యలు పెరుగుతున్నాయో, వీటికి జాతీయ స్థాయిలో చాలా పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. ప్రజలకు ఒక బలవర్ధకమైనటువంటి ఆహారం ఇవాళ అందుబాటులోకి వచ్చింది. చాలా విరివిగా దొరుకుతున్నాయి. గ్రామ గ్రామాన ప్రజలందరూ కూడా, అన్ని వర్గాల ప్రజలు కూడా సంవత్సరం పొడవునా కూడా చేపలు తినేటువంటి ఒక అదృష్టాన్ని నోచుకోవడం జరిగింది ఇవాళ తెలంగాణలో. ఇది కేవలం చేపలు పట్టుకునేటువంటి వాళ్ళ యొక్క అభివృద్ధి మాత్రమే కాదు, తెలంగాణలో ఉండేటువంటి అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలకు సంబంధించినటువంటి ప్రజలు ఒక నాణ్యమైన ఆహారం తినడానికి వీళ్ళందరూ కూడా పరిశ్రమ చేసి మనకు అందిస్తున్నారు. అది వాస్తవం. వాళ్ళకి వచ్చే ఆదాయం ఒక మార్గం అయితే, ఒక వృత్తి అయితే, వాళ్ళు ప్రజలకు చేస్తున్నటువంటి సేవ ఒక గొప్ప ఆహారాన్ని అందిస్తున్నారు మనకు. అది చాలా గొప్ప విషయం. మనం అందరం కూడా రుణపడి ఉండాలి. వీళ్ళ రైతులు ఎట్లయితే కష్టం చేసి పంట పండించి ఆహార ధాన్యాలు ఇస్తారు, పండ్లు, కూరగాయలు ఇస్తారు, మత్స్యకారులు ఆ రకంగా చేపలను అభివృద్ధి చేసి ఆహారం కోసం వాళ్ళు ఇస్తున్నారు,
यादव कष्टी गोर्रु मंस मेकल मंस वाले रीति समाज अवसर तीर्चों वाल वृत्ति द्वारा प्रजल या अवसर तीर्चों वाल निमग्नम सेवजे अभी प्रभुत्म को मंदी अवगन लेकर वाली वाले इच्छी माले कदा इच्छे एवर की रईत को ईद पे आ रईत पड़न पट मत रईत पेड़ काल तक वाले तीन आ पट अंत देशा उपयोगपड़ी देश आर्थिक व्यवस्था को उपयोगपड़ी चल चापल पड़ते रेप खानापल तीन राष्ट्रीय चाल प्राथा पता है मन तो गोल्ल मंदल जिले में जीवाल संख्य दीकेंटे अभी इकड़ना प्रजले तीन एक्डे प्रजा आहाराई కాబట్టి అందులో నిమగ్నమై వృత్తి చేస్తున్నటువంటి వాళ్ళకు చేయూత ఇవ్వడం ఒక కార్యక్రమం అయితే జాతి సంపదను మెచ్చడం రాష్ట్ర సంపదను మెచ్చడం ముఖ్య ఉద్దేశంగా ఇలా ఇటువంటి వృత్తులను బలోపేతం చేసేటువంటి దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టి ఇలా భారతదేశంలో అద్భుతమైనటువంటి రీతిలో గ్రామీణ ప్రాంతాలు వర్ధిల్లడానికి కారణమైంది దీని వెనుక ఉండేటువంటి తాత్వికత ఇది ఇవన్నీ కూడా మీకు తెలుసు మిగతా విషయాలు గౌరవ మంత్రి గారు చెప్తారు ఈ గ్రామానికి సంబంధించినటువంటి अपरिशुत उड़ेटे समस्या इपड़ चाल सदर्भा चाल सवेश अधिकार सवेश सवेश गौरव मुख्यमंत्री गारों तो प्रस्ताव मोहन इट कलेक्टर गारेको एमएलए गार मे आमोद्यम अंशाल चर्चे को प्रयत्न चुनाव रेप इरवे नागो तारीख नीचे शासन सभा सवेश पद रोज सवेश सवेश टाइम आर्थिक शाख कार्यदर्शि इरिगेशन कार्यदर्शि गौरव मुख्यमंत्री गारु अंदर समक्ष मरोकसारी फाइनल माटलाडी चिवर की दाने को तीसुकोच्चेटुवंटि एर्पाटु ईसारी ग्यारंटी चेस्तामनि चेप्पि मनवेस्तू नेनु मीदे सेलवु तीसुकुंटानु जय तेलंगाण जय तेलंगाण रेंडोदि एंटंटे इक्कड पेरिगिनटुवंटि चापल्नि कूडा इष्टमुन्नट्टु मीरु अम्मकंडि दयचेसि मंचि रेट रावालि मीरें चेस्तुन्नारो आ चेरु दग्गरने ओन्को अम्मेस्तुन्नारु दानि वल्ल मीकु रेट रादु అందుకే మేము కొత్త ఆలోచన ఏం చేసామంటే మా యొక్క ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా మేమే ఫెడరేషన్ నుంచి మరి మీకు సరైనటువంటి ధరలు ఇచ్చి మేమే కొనుక్కునేటువంటి కార్యక్రమాన్ని కూడా మేము ఏర్పాటు చేశాం కాబట్టి భవిష్యత్తులో ఆ కార్యక్రమాన్ని కూడా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో భాగమైనటువంటి ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థాంక్యూ वनपर्ति जिला केंद्रंलो बीजेवाईएम आध्वर्यंलो रक्तदान कार्यक्रमं निर्वहिंचारु ई संदर्भंगा बीजेवाईएम जिला अध्यक्षुलु अनुज्ञारेड्डी मात्लाडुतू प्रधानमंत्री नरेंद्र मोदी नालुगु सार्लु गुजरात मुख्यमंत्रिगा रेंडु सार्लु प्रधानमंत्रिगा देशानिकी सेवलु अंदिंचिनंदुकु गानु बीजेवाईएम वनपर्ति शाख आध्वर्यंलो रक्तदान शिबिरं एर्पाटु चेयडं जरिगिंदनि आयन अन्नारु अंदरिकी नमस्कारं सेवा समर्पण అభియాన్ ప్రోగ్రామ్ సందర్భంగా నేడు రక్తదాన శిబిరం మునపర్తిలో యువమోర్చా తరఫున నిర్వహించడం జరుగుతోంది. ముఖ్యంగా మన ప్రధానమంత్రి 20 సంవత్సరాల్లో నిరవధికగా చీఫ్ మినిస్టర్గా మరియు దేశ ప్రధానిగా చేసిన కార్యక్రమాలను యువతకు ప్రోత్సాహంగా అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో యువత విశిష్టంగా పాల్గొని రక్తదానం నిర్వహించడం జరిగింది. ధన్యవాదాలు. वनपर्ति जिला केंद्रंलो क्रिप्को फर्टिलाइजर्स प्राइवेट लिमिटेड वारी सीएसआर सौजन्यंतो ऑयल पाम तोटलपै रैतुलकु क्षेत्र विज्ञान यात्रनु मंत्रुलु सिंगिरेड्डी निरंजन रेड्डी तलसानी श्रीनिवास यादव जेंडा ओपी प्रारंभिंचारु.